వెరైటీగా ఒక డైరెక్టర్ను కూడా అడుగుదాం, ఏం పోయింది మంద ఏం పోయింది, అందరినీ హీరోలను అడిగితే బాగోదు కదా. భీమినేని శ్రీనివాసరావు గారు తెలుసుగా, పవన్ కళ్యాణ్తో సుస్వాగతం చూసారా, సుడిగాడు చూశారుగా అల్లరి నరేష్ గారితో, ఆయన అడుగుదాం. సార్, మీరు బ్యాచులర్గా ఉన్నప్పుడు స్టూడెంట్ లైఫ్లో ఎగ్జామ్స్, అసలు ఇంతకు మీరు బ్యాక్ బెంచ్ స్టూడెంటా లేకపోతే ఫ్రంటేనా? మీది డౌట్ ఎందుకు? బ్యాక్ బెంచ్నా? అది కానీ ఇక్కడేంటి సార్ ముందుకు వచ్చినారు? కాదు, అక్కడ బ్యాక్ బెంచ్ కాబట్టి ఇక్కడ ముందు. అది దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, బ్యాక్ బెంచ్ లో ఉంటే లైఫ్ లో ముందుంటాం, దాని గుర్తుపెట్టుకోండి. అది సార్, ఒకవేళ నేను అది అడగట్లేదు, మీరు మేడ మీద అబ్బాయి అయితే కింద హీరోయిన్ ఎవరన్నా నేను అడగను, ఎందుకంటే మీరు డైరెక్టర్ కాబట్టి అందరు హీరోయిన్లు మీ దగ్గరకు వస్తారు తప్పలేదు, ఎందుకంటే మీరు చెప్తే ఏ హీరోయిన్ అయినా యాక్ట్ చేయడానికి వస్తుంది కదా. కాబట్టి సార్, మీరు బ్యాచులర్గా ఉన్నప్పుడు మీ ఇంటి మేడ మీద నుంచి ఎవరైనా ఒక అమ్మాయికి సైట్ కొట్టడం ఏమైనా జరిగిందా బ్యాచులర్గా ఉన్నప్పుడు? న్యాచురల్ విషయాలు అవన్నీ అందరి లైఫ్లోనూ జరిగేవి, అలా చెయ్యకపోతే ఏదో తేడా ఉన్నట్లు లెక్క. చిన్న ఇన్సిడెంట్ ఏదన్నా మాతో, మీకు జరిగిన చిన్న ఇన్సిడెంట్ ఏదన్నా షేర్ చేసుకోగలరా? ఏ 25 క్రితం జరిగిన విషయాలు ఎలా చెప్పారంటే, ఓ 1000 ఉన్నాయి ఎన్న అలా చెప్పారు సారు.